ప్రమాణాలపై విక్రమార్కుడు, ప్రమాణాలపై విక్రమార్కుడు, న్యాయం ధర్మము నమ్మిన వాడు, నమ్మినోళ్లను వమ్ము చేయడం, నమ్మినోళ్లను వమ్ము చేయడం, అచల్ బాటే ఒక చూట పరిసింధు ప్రగతి బాట, తాండూరు అర్రర తాండూరు గడ్డ మీద జెండా ఎగిరెనో, నాగ జెండా ఎగిరెనో, అరే మన పైలను రోహి తన్న దండే కదిలెనో, నాగ దండే కదిలెనో. ఈరోజు మీరు గమనించినట్టయితే ప్రతి గ్రామంకి 50 లక్షల రూపాయలు ఈ రోజు మనము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మనం తెచ్చుకోవడం జరిగింది. ఇక బషీరాబాద్ మండల హెడ్ క్వార్టర్కి అయితే 3 కోట్ల రూపాయలను మనం తీసుకొచ్చినాం. ప్రతి ఒక్క గ్రామం రూపు రేఖలు మారి కలకలలాడబోతా ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీకు తెలుసు, మీ అందరికీ కూడా, మరి మీరందరూ నన్ను గెలిపించి 4 సంవత్సరాలు అయితా ఉంది. 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మనము కాలం కలిసి రాకపోయినా మరి బ్రహ్మాండంగా 1 సంవత్సరంలో మనం బ్రహ్మాండంగా రోడ్లు వేసుకున్నాం, ఇంటింటికి నల్లాలు పెట్టుకున్నాం. ఈరోజు వీధి దీపాలు మొత్తం పరిశుభ్రంగా ఈరోజు గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు నేను తెచ్చిన నిధులతోనే ఇంకా బ్రహ్మాండంగా ప్రతి ఒక్క గ్రామం ఒక సమస్య లేని గ్రామంగా, ఒక ఆదర్శవంతమైన గ్రామంగా, ఒక కలకలలాడే విధంగా పట్టణాలతో సమానంగా ఈరోజు మనం అభివృద్ధి కాబోతా ఉన్నాయి. రైతుకు ఏ కష్టం వచ్చినా ఏ ఒక్క అధికారి కూడా ఆ రోజులలో జవాబుదారి ఉండకపోతుండే. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి రైతుకు పెద్ద పీట వేస్తూ రైతే రాజుగా భావించి రైతు సంతోషంగా ఉంటేనే అంతా బాగుంటుంది అని నమ్మి ఈరోజు రైతులకు పెద్ద పీట వేస్తూ రైతుకు 24 గంటలు వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్న ఘనత ఈరోజు మన కేసీఆర్ది, మన ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతు బీమా పథకం ద్వారా వారం దివ్యక ముందే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం, మన కేసీఆర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతు పండించిన ధాన్యానికి మరి మద్దతు ధర ఇచ్చి ఆ మద్దతు ధరతో ప్రభుత్వమే రైతు పండించిన ప్రతి ధాన్యం గింజని కొనుగోలు చేస్తున్న ఘనత ఈరోజు మన ప్రభుత్వాన్ని, మన కేసీఆర్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరి ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ తాండూరు బిడ్డను అడ్డుకునే దడ్బు ఎవ్వరికి లేదు. రాబోయే రోజుల్లో తాండూరు అభివృద్ధి లక్ష్యంగా మీ దీవెనలతోని, మీ ఆశీర్వాదంతో, మీ ధైర్యంతో నేను కొట్లానికి సిద్ధంగా ఉన్నా. చావైనా బతికైనా తాండూరు కోసమే, తాండూరు అభివృద్ధి కోసమే, తాండూరు ప్రజల సమస్యల పరిష్కరణ కోసమే అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.